పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు, నల్లమచ్చలు ముఖం పైన వచ్చినప్పుడు, ఎక్కడైనా కానీ ముక్కు పైన కానీ, కంటి చుట్టూర కానీ, మూతి చుట్టూర కానీ, బుగ్గలపైన, నుదుటిపైన వచ్చినప్పుడు మీరేమన్నా ఆన్లైన్లో మెడిసిన్స్ కానీ లేక మెడికల్ షాపుల నుంచి స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ వాడుతున్నారా? దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఈ నష్టాల గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి, దానికి నేను వీడియో రిప్లై చేస్తున్నాను. ఇవాళ బిందుకళజీ అనేవాళ్ళు, హాయ్ సార్, నేను షైన్ క్రీమ్ 2 మంత్స్ నుంచి వాడాను, ఇప్పుడు ఆపేశాను. నా స్కిన్ బ్లాక్గా అయిపోయింది, పింపుల్ వచ్చాయి, సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అని అంటున్నారు. దానివల్ల ఫేస్ దురద వస్తుంది సార్, సొల్యూషన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. బిందుకల గారు చాలా మంచి కామెంట్ పెట్టారండి. ఇది ఎందుకు మంచిది అంటున్నానంటే, చాలామంది ప్రజలలో, వీక్షకులలో అనవసరంగా ఏది పడితే ఆ క్రీమ్స్ ఆన్లైన్లో తీసుకోవటం, యాడ్స్ని పట్టి చూసుకొని తీసుకోవటం వల్ల చర్మము నష్టపోతుందన్నమాట. ఈ బ్రైటనింగ్ క్రీమ్స్లో స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, హైడ్రోక్వినోన్ క్రీమ్స్ కానీ కలిపి, ఫెయిర్ అండ్ లవ్లీని కలిపి కూడా తయారు చేస్తారన్నమాట. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేటివి చర్మంలో చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయన్నమాట. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, చర్మంలో ముక్కు పైన, నుదుటిపైన, తర్వాతనే బుగ్గలపైన, మూతి చుట్టూర నలుపు వస్తే ఎలాంటి కండిషన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్, మెలాస్మా, అలానే మీకు అకాంతోసిస్, నైగ్రికెన్స్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, ఫ్రెక్కిల్స్, లెంటిజెన్స్, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, మంగు మచ్చలు ఉన్నప్పుడు, నల్ల మచ్చలు పోవటానికని దగ్గరలో ఉన్న థెరపీస్, యాక్సెసిబుల్గా ఉన్న థెరపీస్, అంటే మీకు చేతికి అందుబాటులో వచ్చే ఏ క్రీమ్లైనా వాడొచ్చేమో అని బహుశా అనే దాంట్లో అపోహపడి మందులు వాడుతూ ఉంటారు. నేను ఇది గమనించానండి. పేషెంట్లు, క్లయింట్స్ వీళ్ళంతా ఏం చేస్తుంటారనంటే, నలుపు వచ్చినప్పుడు ఒక చిన్న క్రీమ్ పెట్టుకుంటే పోలేదా, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టుకుంటే పోలేదా, చక్కగా పక్కనున్న క్రీమ్స్ ఎవరైనా ఇస్తే తీసుకొని పెట్టుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంలో ఉంటారండి. ట్యాబ్లెట్స్ అంటే ఏదైనా మింగితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, క్రీమ్ అయితే ఏముంది జస్ట్ పూసుకుంటే సరిపోతుంది కదా అనే ఆ ఆలోచనలో, ఆ అపోహలో ఉంటారన్నమాట. ఇంకొకటి గమనించింది ఏంటంటే, పేషెంట్స్కి కొన్ని క్రీమ్స్, బెట్నవేట్, క్లాబ్ జిఎమ్, పాండమ్, క్వాడ్రిడమ్, ఇలాంటి క్రీమ్స్ వాళ్ళకి ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుంటాయన్నమాట. పక్కన వెళ్ళి మెడికల్ షాప్లో అడుగుతారు, నాకు ఇది ప్రాబ్లం ఉందండి, నాకు ఈ క్రీమ్ ఇస్తే తీసుకుంటాను నేను అని చెప్పేసి అంటారన్నమాట. మెడికల్ షాప్ వాళ్ళు క్రీమ్లు ఇచ్చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు జ్వరం రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం గోళీలు ఇవ్వమనంటే వాళ్ళు పారాసిటమాల్, లేకపోతే అసిక్లఫినాక్, లేకపోతే డిక్లోఫినాక్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. పింపుల్ వచ్చింది అని అంటే ఏదో ఒక క్రీమ్ అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. సో మనకేంటంటే అందుబాటులో ఉంటుంది, డాక్టర్ ఎక్కడో వెళ్ళాలి, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ కష్టాలు అవుతాయని చెప్పేసి పక్కన మెడికల్ షాప్లో తీసుకొని మీరు క్రీమ్ అప్లై చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రీమ్ చిన్న చిన్న వాటికి కొద్దిగా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి దాన్ని అలానే పక్కన పడేసి పెడతారు. మళ్ళీ ఏదైనా చర్మ ప్రాబ్లం రాగానే బహుశా ఇది కూడా పనిచేస్తుందేమో అని చెప్పి మళ్ళీ తీసి మళ్ళీ వాడుతూ ఉంటారు. దీని యాక్చువల్లీ ఏంటంటే, ఇది అడాప్టేషన్ ఉంటుందన్నమాట. అడాప్టేషన్ అని అంటాం అన్నమాట, ఏది ఉన్నా కానీ దానికి అది పెట్టి నడిపించుకోవటం అన్నమాట. అంటే ఇంట్లో చిట్కాలు ఎలా పనిచేస్తాయో, ఇంట్లో మనకి ఏదన్నా కానీ చిన్న చిన్న విషయాలు ఏవైతే మనకు ఉంటాయో వాటిని పెట్టుకొని మేనేజ్ చేసుకునేటట్టుగా, అలానే ఈ క్రీమ్ని సర్వరోగ నివారణిలాగా వాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రీమ్స్ మెడికల్ షాప్లలో, తర్వాత ఆన్లైన్లలో ఈజీగా దొరుకుతుంది కాబట్టి చక్కగా తీసుకొని ఈజీగా అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా పెట్టడంతో ఏమవుతుందనంటే, ఈ స్టిరాయిడ్ క్రీమ్స్, ఈ పాండమ్ క్రీమ్స్, స్కిన్ షైన్ క్రీమ్స్, అలానే స్కిన్ లైట్ క్రీమ్స్, అలానే పర్ల్ క్రీమ్స్ అని కూడా దొరుకుతాయి చూడండి, ఇవన్నీ పెట్టడం వల్ల మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ నిగనిగలాడుతున్నప్పుడు చర్మము మనం ఎంతో చక్కగా ఫీల్ అవుతాం, అరే ఇది ఎంత బాగుంది కదా, ఈ క్రీమ్స్ నేను వాడితే చక్కగా ఉంది, అసలు నేను కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు కదా అని అనుకుంటారన్నమాట. అయితే ఇలాంటి క్రీమ్స్ మనం కంటిన్యూస్గా యూస్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవుతారు. ఎందుకనంటే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేటివి, ఈ పాండము, క్వాడ్రిడము, క్లోబ్ జిఎము, క్లోబిటసాల్ ప్రొపినేట్, బెట్నోవేట్లు, అలానే పర్ల్ క్రీమ్లలో కూడా మీకు ఏమవుతుందనంటే, ఆ స్టిరాయిడ్స్ ఉన్నందుకు మీకు చర్మంలో పెట్టినప్పుడు
పైన పొర నేను అంటాను కదండి, చర్మంలో పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుంది, ఎపిడర్మిస్ డర్మిస్ అంటారు కదా. సో ఈ పైన పొరని బాగా పల్చగా చేసేస్తుంది అన్నమాట. సో ఈ పైన పొరని బాగా పల్చగా చేసినప్పుడు ఏమవుతుందనంటే చర్మము నిగనిగలాడినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అలా నిగనిగలాడినప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే ఈ క్రీమ్ మంచి కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది కదా, నలుపు తగ్గిపోయింది కదా అని అనుకుంటారు. కానీ పైన పొరలో ఉన్న నలుపుని మాత్రం అది కొద్దిగా తగ్గిస్తుంది, కానీ ఆ నల్ల కణాలు హైపర్ రియాక్టివ్గా కాంపెన్సేటరీగా, అంటే మీకు కొద్దిగా పని తక్కువ చేపించినందుకు సడన్గా కోపం వచ్చి మెలనోసైట్స్ నలుపు కణాలు అనేటివి ఎక్కువ నలుపుని ఒకటే ముద్దలాగా ఇచ్చేస్తుంది అనమాట. దాన్నే రియాక్టివ్ హైపర్ పిగ్మెంటేషన్, కానీ టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ లాగా మారే సందర్భాలు ఎక్కువగా ఉంటుంది.